హాయ్ యూవర్స్, వెల్కమ్ టు 99 తెలుగు. ఏపీకి మూడు రాజధానుల బిల్లుపై కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో అమరావతి రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలగపూడి రైతులు నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు. మందడం రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేయడమే కాక రోడ్డుపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వెలగపూడి రైతులు నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేయడమే గాక నినాదాలు రాసిన బోర్డులను గోడకు వేలాడదీశారు. ఇప్పటికే పోలీసుల ఆంక్షలు, గృహ నిర్బంధనలు ఓవైపు జరుగుతున్నాయి. ఇంకా అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు రాజధాని గ్రామాల్లో మోహరించిన విషయం తెలిసిందే. డ్రోన్ల సహాయంతో గ్రామాలపై నిఘా ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ మందడం, వెలగపూడి రైతులు నల్ల జెండాలను, నల్ల బెలూన్లతో నిరసనలు తెలియజేస్తున్నారు. అమరావతిలో జరిగే నిరసనలను సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం, ఐకాసాతో పాటు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ రెచ్చిపోతున్నారని, ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో ఎమర్జెన్సీ సమయంలో ఉన్న నిర్బంధం కన్నా అధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పౌర హక్కులకు భంగం కలుగుతుందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధం చేసినా తమ నేతలను వెంటనే విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.